ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అయితే నా మొగుడెక్కడా? ఏం చేశారు? మీ ఆయన ఎక్కడున్నాడో మాకెలా తెలుస్తుంది? అసలు అతను మా ఇంటికి ఎందుకు వస్తాడు? ఎందుక? నిన్ను చంపడానికి వచ్చాడు, నిన్ను చంపడానికి వచ్చాడు, నిన్ను చంపడానికి వచ్చాడు. అలా వచ్చిన మనిషి తిరిగి ఇంటికి రాలేదు. నువ్వింకా బతికే ఉన్నావు, కానీ నా మొగుడు తిరిగి రాలేదు. అంటే మీరే ఏదో చేశారు. ఇదిగో ఈ రుద్రాణియే నిన్ను కాపాడుకుంటానని ఛాలెంజ్ చేసింది. అన్నట్టుగానే రెండు సార్లు నిన్ను కాపాడింది. ఇదే నా మొగుడిని ఏదో చేసింది. చెప్పవే, ఏం చేశావు? ఆయన్ని ఎక్కడ దాచావు? చెప్తావా లేదా? ఆగండి. చూడండి, ఇప్పుడు మీరు చెప్పిందే నిజమైతే ముందు మీ ఆయన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అటెంప్ట్ టు మర్డర్ కేసులో లోపలేస్తారు. నన్ను చంపడానికి వచ్చాడని మీరే చెప్తున్నారు కదా. అతనే కాదు, అతనితో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జైలు పేరు చెప్తే భయపడతాను అనుకుంటున్నావా? హే రుద్రాణి, నువ్వు మా ఆయన్ని ఏదో చేశావు. ఆయన ఫోన్లో గొంతు మార్చి మాట్లాడింది నువ్వే. మీరేదేదో మాట్లాడుతున్నారు. అసలు మీరెవరో మీ వారెవరో కూడా నాకు తెలీదు. నాకేం గుర్తులేదని వీళ్ళందరూ అంటున్నారు. అసలు మీకు నాకు ఎలా పరిచయం? మీకు నాకు ఏంటి సంబంధం కాస్త చెప్తారా? నాటకాలు ఆడకు. నీ మాయ మాటల్ని వీళ్ళు నమ్ముతారేమో, కానీ నేను మాత్రం నమ్మను. మర్యాదగా చెప్పు, లేదంటే. ఆగండి, మీరు మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నేను మర్యాద తప్పాల్సి వస్తుంది. మీ ఆయన్ని రుద్రాన్ని ఏదన్నా చేసింది అనే అనుమానం మీకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళొచ్చి సెర్చ్ చేస్తారు. అంతేగాని ఇలా దౌర్జన్యం చేస్తే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు దీనికి సపోర్ట్ చేస్తున్నావా? ఇది నీకు నీ కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు దీనికి అండగా ఉండి కాపాడుతున్నావు. ఇది నిన్ను నీ ఫ్యామిలీని ముంచుతుంది. తను ఎలాంటిదైనా అది తన గతం. ఇప్పుడు తనకి ఏమీ తెలీదు. అయినా నా విషయం మీకు అనవసరం. మీరు ప్లీజ్ వెళ్ళండి. వెళ్తాను, కానీ నిన్ను ఊరికి వదిలిపెట్టను రుద్రాణి. నా భర్తను ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. చాలా థ్యాంక్స్ భరత్ గారు, మీరు లేకపోయింటే ఆవిడ నన్ను కొట్టేది. ఆవిడ కొడితే నేను చచ్చిపోయేదాన్ని. దాని పర్సనాలిటీకి నీ పర్సనాలిటీకి ఏవైనా సంబంధం ఉందే? అది కొడితే నువ్వు చచ్చిపోతావా? నీది నటనో అమాయకత్వమో అర్థం కావడం లేదు. ఏం కాదులే రుద్ర, నువ్వేం టెన్షన్ పడకు. ఆవిడ మళ్ళీ వస్తే నేను చూసుకుంటాను. నీరజ్ గారు,
తనని జాగ్రత్తగా చూసుకోండి. అవును రుద్రాణి గారు, నాకు నిజం చెప్పండి, నిజంగా ఆ విజేంద్ర వర్మని ఏం చేశారు? ఏ కారణం లేకుండా ఆవిడంత సీరియస్ అబ్బరే, అతను ఖచ్చితంగా ఇంటికొచ్చే ఉంటాడు. మీరేం చేశారు? అరే నన్నంటారేంటి మేడం, మీరే కదా వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంది. ఆ అప్పు అడగడానికొస్తే మీరే ఏదో ఒకటి చేసుంటారు. నేనా? నేను అప్పు తీసుకోవడం ఏంటి? అదేం లేదు. అయితే మీరు నాకు అప్పు ఇవ్వడం కూడా అబద్ధమే కదా. వామ్మా, నీకు గతం పోయినా లాజిక్ అయితే మిస్ కాలేదే. అయితే ఇప్పుడు చెప్పండి, ఆ వర్మని ఏం చేశారు? వాళ్ళ ఆవిడికి చెప్తాను, ఉండండి. వద్దమ్మా వద్దు వద్దు, నువ్వేం చెప్పద్దు. నాకు బుద్ధి 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 లేక ఏదో వాగేశాను, అది మర్చిపోమ్మా. స్నేహ, నేను ఇక్కడే ఉన్నాను, ఇంటి ముందు ఉన్నాను. ఓకే, త్వరగా వచ్చేసే. ఇట్స్ ఆల్ రైట్. చెప్పు స్నేహ, ఎందుకు రమ్మన్నావు, ఏంటి విషయం? క్రిష్, ఇంట్లో ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అత్తయ్య నాకు చీర కూడా తీసుకొచ్చారు. అన్ని పనులు చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. జరుగుతాయి, కానీ ఎంగేజ్మెంట్ జరగదు కదా. ఎందుకంటే ఆ రోజు నేను రావడం లేదు. జోక్ చేస్తున్నావా క్రిష్? నువ్వు జోక్గా తీసుకున్నావు స్నేహ, నేను చాలా సీరియస్గా ఉన్నాను. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది నువ్వనుకున్నంత ఈజీ మ్యాటర్ కాదు. దీన్ని ఫస్ట్లోనే కట్ చేయాలంటే విన్నావా? నేను వద్దు వద్దు అంటున్నా ఇంత దూరం తీసుకొచ్చావు. వాళ్ళు నీ విషయంలో ఎంత బాధితగా ఉన్నారో నీకు తెలీదా? జస్ట్ నేను ఒకరిని ప్రేమించానని చెప్పి ఎవరినో ఒకరిని చూపిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకున్నావు కదా, చూడు ఏమైందో. ఇప్పుడు ఏం చేద్దాం క్రిష్, నాకేం తోచడం లేదు. నాకు తెలియదు స్నేహ, ఇది నీ హెడేక్. నేను ముందే చెప్పాను ప్రాబ్లం సీరియస్ కాకుండా చూసుకోమని చెప్పి. ఏదైనా జరిగింది అంటే సింపుల్గా నేను తప్పుకుంటా అన్నాను, ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను. నేనేం చేయలేను, నాకు ఫోన్ చేసి ఎంగేజ్మెంట్కి ఎందుకు రావట్లేదు అన్నారంటే నేను నిన్ను ప్రేమించట్లేదు అని చెప్తానంతే. అలా అంటే ఎలా క్రిష్? మరేం చేయమంటావు, ఇప్పటికే ఫ్రెండ్గా బార్డర్ దాటి మరీ హెల్ప్ చేశాను. ఇంకా అంటే నా వల్ల కా స్నేహ, ఐఎమ్ సారీ. అదేంటి స్నేహ, క్రిష్ ఎవరు? ఈ ఇంటికి కాబోయే అల్లుడితో సమానం. తనని ఇలా ఇంటి బయట నిలబెట్టి మాట్లాడతావా? తప్పు కదా. మీరు కూడా ఏంటి క్రిష్, సరాసరి లోపలికి రాకుండా ఇలా బయట నిలబడి మాట్లాడుతున్నారు? లోపలికి పదండి, రండి. నేను బయలుదేరతాను. అదేంటి అలా వెళ్ళిపోతే ఎలా? లోపలికి రండి. అన్నట్టు మర్చిపోయాను, ఎంగేజ్మెంట్కి స్నేహకి చీర తీసుకున్నాను, దాంతోపాటు మీకు కూడా డ్రెస్ తీసుకున్నాం. చూద్దరుగాని రండి. అసలు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరు సైజ్ ఒకసారి చూసుకోండి, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రండి క్రిష్. లేదండి, నేను వెళ్ళాలి. అయ్యో క్రిష్, అలా వెళ్ళిపోతే ఎలా? లోపలికి రండి. నేను రాను అని చెప్తుంటే మీకు అర్థం కదా? నేను రాలేనని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? ఇంకా నేను సైలెంట్గా ఉంటే ఏకంగా మాకు పెళ్లి చేసేలా ఉన్నారు.
అదేంటి క్రిష్, మీ పెళ్లి జరగాలి కదా. ఎలా జరుగుతుందండి? జరగదు. ఈ పెళ్లి జరగదు. ఎందుకంటే అసలు స్నేహ ప్రేమించింది. నువ్వు మాట్లాడుకు. ఏంటి స్నేహ, తనేదో చెప్పాలంటున్నారు కదా, చెప్పనివ్వు. వద్దు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు క్రిష్, నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళను స్నేహ, ఈ రోజు ఈ ప్రాబ్లం సాల్వ్ కాకుండా నేను వెళ్ళను. నేను చెప్పదలుచుకుంది చెప్పే వెళ్తాను. వద్దు క్రిష్. ఇప్పుడు మాట్లాడకపోతే జీవితాంతం నోరు విప్పలేవు స్నేహ, నన్ను మాట్లాడని. ఏం మాట్లాడాలి క్రిష్? అసలు స్నేహ ప్రేమించింది నన్ను కాదు. అసలు తను ఎవరిని ప్రేమించిందో తెలుసా? పెళ్ళయ్యి ఒక పాప ఉన్న వ్యక్తిని ప్రేమించింది. ఆ విషయం తను మీతో చెప్పలేకపోయింది. ఏంటి స్నేహ, నువ్వు పెళ్ళైన వ్యక్తిని ప్రేమిస్తున్నావా? ఎవరతను? ఎవరినో కాదండి, తను ప్రేమించింది మీ భర్త భరత్ని. మీ భర్త భరత్ని. మీ భర్త భరత్ని. ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇప్పుడు పెళ్ళే చేస్తారో ఎంగేజ్మెంట్ చేస్తారో చేసుకోండి. గుడ్ బై. చంద్రిక, అది క్రిష్ ఏదో ఆవేశంలో అలా అనేశాడు. అది అంతే. క్రిష్ చెప్పకముందే నువ్వు ప్రేమించింది భరత్ గారిని అనే విషయం నాకు తెలుసు స్నేహ. ఆ విషయం నువ్వే చెబుతావని, నువ్వే బయటపెడతావని నేనెదురు చూశాను. కానీ నువ్విలా వేరే వ్యక్తిని ప్రేమించాలని నిజాన్ని దాచావు. ఐమ్ సారీ చంద్రిక, నేను కావాలని ఇలా చేయలేదు. సారీ ఎందుకు స్నేహ, నువ్వు చేసిందేం తప్పు కాదు. తప్పు కాదా? పెళ్ళైన వ్యక్తి నీ భర్తని. అతన్ని నువ్వు ప్రేమించే నాటికి నేను లేను స్నేహ. అసలు నేను బ్రతికున్నానో లేదో కూడా తెలీదు. నేనుండగా నువ్వు నా భర్తని ప్రేమించలేదు. నేను ఆ స్థానంలో లేనప్పుడు ఇష్టపడ్డా, అది తప్పేలా అవుతుంది? నన్ను నేను సమర్థించుకుంటే ఇక రుద్రానికి నాకు తేడా ఉంటుంది చంద్రిక. ఉంది స్నేహ, రుద్రాణి నన్ను మోసం చేసి నా నుంచి నా భర్తని లాక్కోవాలని చూసింది. కానీ నువ్వు నా కోసం నీ మనస్సుని, నీ ప్రేమని త్యాగం చేశావు. అసలు నీకు ఆ రుద్రానికి పోలికే లేదు. లేదు చంద్రిక, నువ్వెంత నా మీద క్షమాగుణం చూపించినా నేను చేసింది తప్పే. కాదు, తప్పు కానే కాదు, ఎందుకంటే నీ వల్లే నేను బ్రతికాను. నీ వల్లే ఈరోజు ఈ కుటుంబం నిలబడింది. నువ్వు చేసిందేది స్వార్థంతో చేయలేదు. ఆ రోజు భరత్ గారి వల్లే నీ పెళ్ళి ఆగిపోయింది. మీ అమ్మ నాన్న పోయారు, మీ అన్నయ్యని దూరం చేసుకున్నావు. ఇప్పుడు నీ ప్రేమని కూడా త్యాగం చేస్తావా? ఇది త్యాగం కాదు, నేను చేసింది తప్పే. నన్ను నువ్వు క్షమించినా నన్ను నేను క్షమించుకోలేను, అస్సలు క్షమించుకోలేను.
ఏంటి వర్మ, తప్పించుకుందామని చాలా ట్రై చేస్తున్నట్టున్నావు? నువ్వు ఎంత గింజుకున్నా నీ వల్ల కాదు మిస్టర్ విజయేంద్ర వర్మ. నీలాంటి దొంగలతో రౌడీలతో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే నువ్వు ఎంత కష్టపడ్డా విడిపించుకోవడం నీ వల్ల కాదు. ఎంత పొగరే నీకు, నన్ను కట్టేస్తావా? నేనేంటో నా పవర్ అంటూ తెలుసా నీకు? నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే నరికి పారేస్తాను. నన్నే కొడతావా? నోరెత్తావంటే మళ్ళీ కొడతా. నువ్వెంత అరిచినా నీ అరుపు ఈ గోడ దాటి బయటికి పోదు. నీ నోటికి స్టిక్కర్ ఎందుకు తీశానో తెలుసా? పెట్టింది తినడానికి, వాగడానికి కాదు. దించు దించు, మూసుకొని తిను. తినవా? నీ కర్మ, నేనేం చేస్తాను. వర్మ, నీకొక విషయం తెలుసా? నిన్ను వెతుక్కుంటూ నీ పెళ్ళాం వచ్చింది. నా మొగుడు కనిపించట్లేదు, ఏం చేశారు అని ఓ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. ఇదిగో ఇలాగే నాకేం తెలియనట్టు, నాకేం గుర్తులేనట్టు పిచ్చి డ్రామా ఆడాను. కాసేపు అరుచుకొని అరుచుకొని పోయింది పాపం. ఏయ్, నేను కనిపించకపోతే పోలీసులు వెతుక్కుంటూ వస్తారు. అచ్చా, నీ పెళ్ళం పోలీసుల్ని వెంటబెట్టుకుని వస్తే నేను అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నీ మొగుడు ఈ ఇంటికి ఎందుకొచ్చాడు అని. దానికేం చెప్తావ్? చూడు, తీగ లాగితే డొంకంతా కదులుతుంది. అయినా నాకు తెలియని పోలీసులు కాదు కదా. ఒకవేళ నీ మనుషులొచ్చినా సరే నువ్వు వాళ్ళకి దొరకవు. ఎందుకంటే వాళ్ళు వచ్చేలోగా నీ శవం డంపింగ్ యార్డ్లో ఉంటుంది. చూడు వర్మ, నీకు ముందే చెప్పాను, నీకు నీ కొడుకుని ఏదైనా చేశారనే కోపం ఉంటే ఆ చంద్రికని లేపేయి. అదంటే భరత్కి ప్రాణం కుమిలిపోతాడు, అప్పుడు నీ కక్ష తీరుతుంది. నాకు నా భరత్ దక్కుతాడు అన్నాను, కుదరదు అన్నావు. నీ అంతటా నువ్వే ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయావు. చూడు, ఇది నా సామ్రాజ్యం, ఎక్స్ట్రాలు చేస్తే పీక కట్ చేస్తా. అర్థమైందా? నువ్వు ఏం చేయలేవు కానీ బుద్ధిగా తిను. అరే తిను వర్మ, ఆకలితో ఎందుకు చస్తావు? తిను. తిను, వెరీ గుడ్. ఇంకొక మాట మాట్లాడావంటే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. నీకు అసలు బుద్ధి లేదు, చదువుకున్నావు కదా, ఆ మాత్రం సంస్కారం లేదా? అంటే ప్రేమించానమ్మా. ఏంటి ప్రేమ? పెళ్ళైన వాణ్ణి ఇష్టపడ్డం ప్రేమంటారా? అతనికి పెళ్ళైంది, పిల్లలున్నారు, అలాంటి వాడితో నీకు ప్రేమేంటే? ఏ లోకం గొడ్డుపోయిందా? నువ్వు ప్రేమించడానికి వేరే మనిషే దొరకలేదా ఈ ప్రపంచంలో? C
సిగ్గు లేకుండా ప్రేమించానని చెప్తున్నావా? దాన్ని ప్రేమ అనరు. చిచి, అప్పటికి నేను చెప్తూనే ఉన్నానమ్మా, నా మాట వినడం లేదు. పెళ్ళైన వాడితో ఏంటి, నీకు మంచి సంబంధం తెస్తానంటే వినలేదమ్మా. ఎందుకు వింటుంది? రేపతని భార్య వచ్చి 10 మంది ముందు నా ముగ్గురితో తిరుగుతావా అని చెప్పు తీసుకొని కొడితే గాని బుద్ధి రాదు. అతని భార్య కూడా తెలుసు. తెలిస్తే వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి, అతని పిల్లలు ఏం కావాలి? వాళ్ళకి ఏ అన్యాయం జరగదమ్మా. చిన్నోర్మయ్, అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? అతని భార్య ఒప్పుకున్నా, మీ పెళ్లి చేసినా నువ్వు అతనికి భార్యవి కాలేవు, ఉంపుడు గత్తవే అవుతావు. అసలు ఇంత నీచంగా ఆలోచించడానికి నీకు మనసులా వచ్చింది? నీ స్వార్థం కోసం ఇంకొక ఆడదాని జీవితంలో నిప్పులు పోస్తావా? ఇదే నీ జీవితంలో ఇంకో ఆడది చేరి ఇలాగే చేస్తే నువ్వు తట్టుకుంటావా? పెళ్లి జరిగాక అన్ని సర్దుకుంటాయిలే, నువ్వేం కంగారు పడకు. అమ్మా, అసలు ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీతో ఒకసారి మాట్లాడాలి. ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోరేంటి? అసలు వాళ్ళిద్దరు ప్రేమించుకోలేదు. అసలు వాళ్ళిద్దరూ లవర్సే కాదు. వాళ్ళిద్దరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారు. అసలు స్నేహం ఎందుకు మనతో అబద్ధం చెప్పింది? ఎవరినో ప్రేమించి కృష్ణ ఎందుకు పరిచయం చేసింది? రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.